అందరికీ నమస్తే, నేను మీ హారిక. సో ఈరోజు షర్మిల ఢిల్లీ వెళ్ళి అక్కడ 40 మంది తన రెబల్స్తో, తన కార్యకర్తలతో అక్కడికి వెళ్ళి కాంగ్రెస్తో మాట్లాడబోతుంది. రేపు అంటే 4వ తారీఖు రోజు షర్మిల పార్టీని కాంగ్రెస్లో కలిపే కార్యక్రమం జరుగుతుంది. సో చూద్దాం. ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనాలిసిస్ట్ మనతో పాటు ఉన్నారు, దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీని కలిపేస్తున్నారు, అంటే ఇప్పటికి ఎన్నో పార్టీలు కలిపారు, అలాంటిది ఇప్పుడు షర్మిల కూడా కలపడానికి గల కారణం ఏమంటారు? యా, అసలు ఆమె నిన్న ఇడుపులు పాయే వెళ్ళి అక్కడ మీటింగ్లో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆమె ప్రధానంగా ఏం చెప్తుందంటే, నేను కాంగ్రెస్తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో కాంగ్రెస్తో ఎందుకు పనిచేయాలనేది కూడా ఆమె చెప్పింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అనేది ఆమె ప్రధానంగా చెప్తూ ఉంది. సెక్యులర్ పార్టీ ప్లస్ మనందరికీ భద్రత ఉంటుంది. సో అందుకని నేను కాంగ్రెస్ని ఎంచుకున్నానని చెప్తుంది. అంటే నిన్న కూడా మనం వీడియోలో చెప్పుకున్నప్పుడు, రేపు ఆమె కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏమని ప్రజల్ని అడుగుతుంది, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయమని అడుగుతుంది అన్న ప్రశ్న ఉందని చెప్పాను నేను. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ని గట్టిగా వ్యతిరేకించింది. పర్సనల్గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే జగన్ని జైల్లో పెట్టించింది, 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అట్లాగే తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందని కూడా ఈమె మాట్లాడింది. ఈమె సమైక్యవాది గతంలో. ఇప్పుడు కాంగ్రెస్కి కొత్తగా ఓట్లు ఇవ్వమని అడగడానికి ప్రాతిపదిక ఏంటి అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దానికి ఆమె ఆల్రెడీ సమాధానం ఏం చెప్తుందంటే, సెక్యులర్ పార్టీ అని చెప్పింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ వైసీపీలో బాగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు మెర్జ్ ఎందుకు చేస్తుందనే ప్రశ్నకి ఆల్రెడీ ఆమె సమాధానం ఇక్కడే తెలంగాణలోనే చెప్పింది. మెర్జ్ ఎందుకంటే ఆమె ఇక్కడ తన అనుకున్న రిజల్ట్ రాలేదు వైఎస్ఆర్టీపీకి. సో దాదాపు 2 ఏళ్ళు ఆమె పనిచేసింది, పెద్దగా ఎవరు కూడా జాయిన్ కాలేదు, ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి. ఇక్కడ జనంలో కూడా పెద్దగా ఆమెకి ఏమీ అనుకున్నట్టుగా రియాక్షన్ లేదు. ఎందుకంటే ఆమెని తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకు చెందిన మహిళలాగా చూస్తున్నారు తప్ప తెలంగాణ ఆడబడుతున్నట్టుగానో లేకపోతే తెలంగాణ మనిషిగా వీళ్ళెవరూ కూడా కన్సిడర్ చేయట్లేదు. రెండోది ఏంటంటే, గతంలో ఆమె తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆమెకి ఇక్కడ ఏమీ అంత ఇది రాలేదు. సో దాంతో ఆమె ఏం ఆలోచించిందంటే, కాంగ్రెస్లో విలీనం అయిపోతే కనీసం కాంగ్రెస్లో ఏ రాజ్యసభ తీసుకొని ఒక డీసెంట్ పొలిటీషియన్గా మిగిలిపోవచ్చు, లేదంటే ఆమెను అందరూ కూడా లక్ష్మీభారత్తో కంపేర్ చేస్తున్నారు, లక్ష్మీభారత్లాగా ఏం జీవితం కూడా అయిపోతుంది. అది ఆమెకి ఇష్టం లేదు. అయితే కాంగ్రెస్ ఏం ఆలోచించిందంటే, ఈమెను కాంగ్రెస్లోకి తీసుకొని తెలంగాణలో కూడా వాడుకుందామని అధిష్టానం ఆలోచించింది. ఎందుకంటే ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, కొన్ని చోట్ల ఆంధ్రకి సంబంధించిన మూలాలు ఉండడం ఒకటి. రెండోది, ఇక్కడ కూడా కొంత మైనారిటీ సెక్షన్లో ఈమెకి ఉండొచ్చు. ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్లో కొన్ని నియోజకవర్గాలు టఫ్గా ఉన్నప్పుడు ఈమె కొంత పనికొస్తుంది అనేది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించింది. ఈ ఎన్నికల తర్వాత ఆమెను ఆంధ్రప్రదేశ్లో వాడుకుందామనేది కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆలోచించింది. కానీ రేవంత్ రెడ్డి దాన్ని వ్యతిరేకించాడు. సో వ్యతిరేకించడంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఆమె విలీనం అనేది ఆగిపోయింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ముందుకు వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి ఇంకా గత్యంతరం లేదు. కాంగ్రెస్కి ఆంధ్రాలో ఎటువంటి ఫ్యూచరు కనిపించట్లేదు. సో ఈమె రాజశేఖర రెడ్డి కూతురుగా, రాజశేఖర రెడ్డి వారసురాలుగా అక్కడ కానీ ఈమె చేతికి పగ్గాలు ఇస్తే కొంతవరకు కాంగ్రెస్ రివైవ్ అయ్యే అవకాశం ఉంది. కనీసం 2029 కన్నా కాంగ్రెస్ రివైవ్ అవుతుంది అన్న హోప్ వాళ్ళకి వచ్చింది. దాంతో ఈమెని అడిగారు. ఈమెకు కూడా ఏంటంటే, ఇక్కడ ఎలాగూ అవ్వలేదు, కనీసం అక్కడ పోయి చేద్దాము అనేది ఈమె కూడా అనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ మనకి ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తుంది, అటు కర్ణాటక చూసుకున్నా, ఇటు తెలంగాణలో చూసుకున్నా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే, పెద్దలు అది బై ఛాన్స్లో గెలిచారు, అక్కడి వాళ్ళ వేరే ప్రభుత్వం వల్ల, వాళ్ళ కొన్ని కొన్ని తప్పుల వల్ల వాళ్ళు గెలిచారు తప్ప కాంగ్రెస్కి అసలు పుట్టగతులు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు విభజించు పాలించు అనే పద్ధతిని పాలిస్తుంది, అంటే అన్నా చెల్లిని విడదీసే ప్రయత్నం అయితే చేస్తుంది అని అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అన్నా చెల్లిని కాంగ్రెస్కి విడదీయడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగమే లేదు.
కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన అబ్జర్వేషన్ కూడా రాంగ్ యాక్చువల్గా. ఎందుకంటే వేరే వాళ్ళు తప్పులు చేయడం వల్ల వేరే పార్టీ రావచ్చుగా, ఇది ఎందుకు వచ్చింది? అక్కడ జనతాదళం రావచ్చు కదా, ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది కదా, బీజేపీని దాటుకొని కదా కాంగ్రెస్ ముందుకు వచ్చింది. కాబట్టి ఏంటంటే రెండు వైపులా ఉంటాయి, ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉంటాయి, ఇటు సబ్జెక్టివ్గా కాంగ్రెస్ దాన్ని ఆ తప్పుల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళింది, జనంలో ఎటువంటి హామీలు ఇచ్చింది, ప్రత్యామ్నాయంగా తాము ఉంటామని ఎలాంటి భరోసా కల్పించింది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కర్ణాటకలో కూడా, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఒక భరోసా ఇవ్వగలిగింది కేసీఆర్కి ఆల్టర్నేటివ్ అని, బీజేపీ ఇవ్వలేకపోయింది. అందుకని బీజేపీ కంటే కాంగ్రెస్ వీక్గా ఉండింది ఒకప్పుడు, అది పుంజుకోగలిగిందంటే ఈ ఫ్యాక్టర్స్ అంతా ఉన్నాయి. సో ఇక జగన్ని ఈమెని విడదీసే స్కీమ్ ఏం లేదు. వాళ్ళకేందంటే ఇవాళ ఉన్నది, ఇక్కడ రెండు స్టేట్లు వచ్చాయి సౌత్ ఇండియాలో ఇప్పుడు వాళ్ళ చేతికి, ఇంకా హోప్ ఉన్న ఆల్రెడీ తమిళనాడులో వాళ్ళ మిత్రపక్షమే ఉంది, కేరళలో ఇప్పుడేమీ హోప్ లేదు. సో ఆంధ్రాలో కనీసం ఇప్పటి నుంచి కొంత వర్క్ చేసుకుంటే నెక్స్ట్ 2029కైనా అది నిలబడే అవకాశం ఉంది. సో దానికి వాళ్ళకి ఈమె తప్ప వేరే ఏమి ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకుడు ఒకటి పేరు చెప్పడానికి కూడా ఎవరు లేరు, ఇంపార్టెంట్ నాయకులు లేరు. ఉన్నవాళ్ళు ఏజ్డ్ అయిపోయింది, రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు, తులసిరెడ్డి లాంటి వాళ్ళు టీవీలకే పరిమితం. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కాంగ్రెస్ నాయకుడు ఎవరు లేరు వాళ్ళకి. సో ఇప్పుడు ఈమె వస్తే కనీసం వైఎస్ఆర్ వారసులు లేకపోతే వైఎస్ఆర్ అభిమానులు చాలామంది ఉన్నారు, ఒకటి. రెండోది, జగన్కి జగన్ పార్టీలో జగన్కి వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు, అసంతృప్తివాదులు ఉన్నారు, టికెట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకేందంటే తెలుగుదేశం వైపు వెళ్ళలేరు చాలామంది. జగన్ పార్టీలో ఉన్నవాళ్ళంతా 90% కాంగ్రెస్ వాళ్ళే, ఒకప్పుడు కాంగ్రెస్లో ఉంటే వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి ఈమె తరపున వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్కే అదే కదా చెప్తున్నాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు, నేను వైఎస్ఆర్ మనిషిని, నాకు జగన్తో ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి వైఎస్ఆర్ వారసురాలుగా ఈమెతో వెళ్తాను అంటున్నాడు. అలాగే ఇప్పుడు ఒక 40 మంది వరకు ఈమె పార్టీలో చేరే, అంటే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వైఎస్ఆర్ వారసురాలుగా ఈమెని ప్రొజెక్ట్ చేసే అవకాశం కాంగ్రెస్కి ఉంది అక్కడ. సో అది ఈమెకు కూడా ఏంటి, వేరే ఆల్టర్నేటివ్ లేదు ఈమెకి, ఆల్రెడీ ఇక్కడ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఏం చేయాలమే, ఉంటే రాజ్యసభ మెంబర్గా సైలెంట్గా ఉండిపోవాలి కాంగ్రెస్లో. కానీ కాంగ్రెస్ ఊరికే ఈమెకి ఎందుకు రాజ్యసభ ఇస్తుంది, ఈమె ఏదైనా హెల్ప్ చేయాలి కదా. ఆల్రెడీ ఇక్కడైతే కొంతవరకు ఆమె హెల్ప్ అయింది కాంగ్రెస్కి, కానీ అక్కడ యాక్టివ్గా ఆమెకు కూడా ఏంటంటే యాక్టివ్ పాలిటిక్స్ ఇష్టం ప్యాసివ్ కంటే కూడా, రాజ్యసభ అంటే ప్యాసివ్ అయిపోతుంది. సో ఆమెకు కూడా కావాలి, అంటే ఇద్దరు మ్యూచువల్ ఇంట్రెస్ట్లతో కలిసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేగాని ప్రజలకి ఈ కలయిక వల్ల ఏమైనా ఉపయోగం అంటే నాకు తెలిసి ఏం ఉపయోగం లేదు ఆంధ్రప్రదేశ్లో. అంటే కాంగ్రెస్ అనేది ఆల్మోస్ట్ డెత్ బెడ్లో, 1% కూడా రాలేదు 2019 ఎలక్షన్లో. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో చేరి సాధించేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకొక కోణం కూడా కనబడుతుంది, అదేంటంటే ఈమె కేవలం కాంగ్రెస్తో ట్రావెలే కాకుండా తెలుగుదేశంతో ట్రావెల్ కూడా కనబడుతుంది. లేకపోతే లోకేష్కి సడన్గా గిఫ్ట్లు పంపించాల్సిన అవసరం ఉంది, అది పొలిటికల్ సింబాలిక్ జెస్చరే, అదేం పర్సనల్ కాదు. సో ఈ క్లియర్గా పొలిటికల్ జెస్చరు. సో ఈ జెస్చర్ వెనుక కారణం ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఒక సమీకరణం ఏంటంటే చంద్రబాబు బీజేపీ కానీ తనతో రాకపోతే ఆల్టర్నేటివ్గా ఇండియా కూటమిలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇండియా కూటమి అంటే కాంగ్రెసే ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో అలా పొత్తు పెట్టుకున్నప్పుడు షర్మిల ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడేమవుతుందంటే షర్మిలకు కూడా బెటర్గా మంచి, ఆమె ఎంపీగా కంటెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉంది, బెటర్ నియోజకవర్గం ఆమెకు దొరుకుతుంది అప్పుడు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన బలంగా ఉండి ఈమెకు ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశాలు ఉన్న నియోజకవర్గాన్ని ఈమె కేటాయించే అవకాశం ఉంది. ఆ రకంగా ఆమె ఆలోచిస్తూ ఉంది. అంటే తనకు పొలిటికల్ కెరీర్ బాగుండాలంటే చంద్రబాబుతో ట్రావెల్ అయితే పొలిటికల్ కెరీర్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్లో చేరి ఆమె ఇండిపెండెంట్గా, అంటే పొత్తు లేకుండా కాంగ్రెస్ ఇండిపెండెంట్గా నిలబడితే వాళ్ళకి అసలు డిపాజిట్ వస్తుందా అనేది కూడా డౌట్. టీడీపీ జనసేనని కలిసి ఎంత బలంగా ప్రయత్నించినా గెలవరు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ బీజేపీ కలిసినా ఇటు కాంగ్రెస్ కలిసినా, అంటే వైఎస్ షర్మిల, అంటే బలం వస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్కి ఒక ప్రభుత్వ వ్యతిరేక యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అయితే బలంగా ఉంది,
ఆల్రెడీ ట్రెడిషనల్గా మీరు చూస్తే తెలుగుదేశానికి 40% ఓట్ల షేర్ ఉంది, జనసేనకి 7% షేర్ ఉంది. వీళ్ళు ఒక 2% అనుకున్నా కాంగ్రెస్కి ఈమె రావడం వల్ల వాళ్ళకి మొత్తం యాంటీ ఇన్కంబెన్స్ అంతా ఒక చోట పోలరైజ్ అయినప్పుడు ఖచ్చితంగా జగన్కి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ రకంగా వీళ్ళకి అవసరం తెలుగుదేశం, జనసేనకి కాంగ్రెస్, కాంగ్రెస్ ఉంటే సిపిఐ సిపిఎం కూడా ఇటే వస్తాయి. సో ఒక బలమైన కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు జగన్కి ఖచ్చితంగా ఛాలెంజ్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఫ్యామిలీ ఇదనేది కూడా చాలా పనిచేస్తుంది. అంటే సొంత చెల్లికే ఇతను న్యాయం చేయలేదు, ఇతను ఇంక ప్రజలకి ఏం చేస్తాడు సొంత అన్న ఒక నెరేటివ్ తీసుకురావడం కూడా వీళ్ళకి బలం చేకూరుస్తుంది మోరల్గా. సో ఆ రకంగా అన్ని రకాలుగా షర్మిలా కానీ చంద్రబాబుతో కలిస్తే మాత్రం జగన్కి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏపీలో ఇప్పుడు అంటే తెలంగాణలో ఆల్రెడీ ఫ్లాప్ అయింది షర్మిల, ఇప్పుడు అక్కడెళ్ళి నిలదొక్కగలదనుకుంటున్నారా? నిలదొక్కుకోవడానికి టైం పడుతుంది, కానీ ఇప్పటికిప్పుడు ఆమె గెలిపోయితే సాధ్యమవుతుంది. తెలుగుదేశం జనసేనతో కలిస్తే ఆమె ఇండిపెండెంట్ గెలవగలుగుతుంది, కాంగ్రెస్ కూడా కొంత ఊపు అయితే వస్తుంది. అంటే కొంత ఇంపార్టెంట్ లీడర్స్ దీంట్లోకి వస్తారు కదా ఇటు వైసీపీ నుంచి, సో వాళ్ళ వల్ల కాంగ్రెస్కి కూడా కొంత ఊపు వచ్చే అవకాశం ఉంది. సో ఆ రకంగా ఆమెకు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఇంకా హోపే లేదు ఆమెకి, అక్కడే హోప్ ఉంది. కనీసం ఇప్పటి నుంచి ఉంటే ఆమె పర్సనల్గా ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఈమెకి కూడా కొన్ని సీట్ కాంగ్రెస్కి కూడా కొన్ని సీట్లు కేటాయిస్తారు కదా పొత్తులో. సో ఆ రకంగా ఆమెకి కొంత అక్కడ ఫ్యూచర్ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఆమె ఏంటంటే ఉన్నదాంట్లో ఏది బెటరు అనుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో ఫ్యూచర్ లేదు, అక్కడికి వెళ్తే ఫ్యూచర్ ఉంది, అది ఆమె ఎంచుకుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు వైఎస్ షర్మిల మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్తుంది కాబట్టి. సో ఇది ఇవాళ సమాచారం. నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోతో వస్తాం. అంతవరకు నమస్కారం.